नमस्ते, वेलकम टू निधि टॉप स्टोरी। ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు వైసీపీ సర్కార్కు మధ్య సాగుతున్న పోరు మరో మలుపు తీసుకోబోతుంది। మంత్రులపై గవర్నర్కు చేసిన ఫిర్యాదులో నిమ్మగడ్డ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో విచారణ చేస్తున్న సర్కారు ఇప్పుడు ఏకంగా ఆయనను అసెంబ్లీ ముందు హాజరయ్యేలా వ్యూహరచన చేస్తోంది। ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది। అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలో నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ అసెంబ్లీ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేయనుంది। ఇప్పటికే ఎన్నికలకు సహకరించని ప్రభుత్వంపై నిమ్మగడ్డ హైకోర్టులో ధిక్కార పిటిషన్ వేసి పోరు సాగిస్తుండగా ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు అసెంబ్లీని ప్రభుత్వం వేదికగా చేసుకోబోతోంది। దీంతో త్వరలో రాష్ట్రంలో పలు ఆశ్చర్యకరమైన పరిణామాలు నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది। ఇద్దరు మంత్రులపై ఎస్సిసి నిమ్మగడ్డ రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ఇప్పటికే ఓ మారు సమావేశమై చర్చించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇంకా నోటీసులు మాత్రం జారీ చేయలేదు। తొందరపడి నోటీసులు జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉండడంతో ప్రస్తుతం న్యాయ సలహా తీసుకుంటోంది। అనంతరం నిమ్మగడ్డను అసెంబ్లీకి విచారణకు రావాలని సమన్లు జారీ చేసే అవకాశం ఉంది। ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది। ఇప్పటికే మహారాష్ట్రలో ఎస్సీసీకి జైలు శిక్ష ఉదంతాన్ని గుర్తుచేస్తూ కమిటీ చైర్మన్ కాకాణి వ్యాఖ్యలు కూడా చేశారు। దీంతో త్వరలో ఏమైనా జరగొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చేశారు। గతంలో ఏపీ శాసన మండలిని ఉద్దేశించి ఈనాడు పత్రికలో పెద్దల సభలో గలాభా అంటూ హెడ్డింగ్ పెట్టి కించపర్చే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై మండలి ముందు హాజరు కావాలని ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు సమన్లు పంపారు। వాటిని ఆయన పట్టించుకోకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు। సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిన శాసన మండలి మాత్రం వెనక్కి తగ్గలేదు। అప్పటి హైదరాబాద్ కమిషనర్ రామోజీరావును అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది। అయితే అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వం కమిషనర్ అరెస్ట్ చేయకుండా అడ్డుకట్ట వేయగలిగింది। అప్పట్లో మండలి వ్యవహరించిన తరహాలోనే ఇప్పుడు అసెంబ్లీ నిమ్మగడ్డను తమ ముందు హాజరై క్షమాపణలు చెప్పాలని కోరుతుందా లేక ప్రివిలేజ్ కమిటీతో సరిపెడుతుందా అన్నది తేలాల్సి ఉంది। మొన్నటి ప్రివిలేజ్ కమిటీ సమావేశం తర్వాత చైర్మన్ కాకాణి గోవర్ధన్ మహారాష్ట్ర ఉదంతాన్ని గుర్తుచేస్తూ అక్కడి ప్రభుత్వం గతంలో ఎస్సీసీని జైలుకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు। అసెంబ్లీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నట్లు వ్యాఖ్యలు చేశారు। దీంతో అసెంబ్లీకి నిమ్మగడ్డను రప్పించేందుకు ప్రయత్నించి కుదరకపోతే జైలుకు పంపేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి। అయితే అసెంబ్లీకి కానీ స్పీకర్కు కానీ జైలు శిక్షలు విధించే అధికారం లేదని గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది। దీంతో నిమ్మగడ్డకు జైలు శిక్ష కాకుండా మరే శిక్ష విధించేందుకు వైసీపీ సర్కారు ప్రివిలేజ్ కమిటీ ద్వారా ప్రయత్నిస్తుందన్న చర్చ జరుగుతోంది। ఇది ఇవాల్టి నిధి టాప్ స్టోరీ। నమస్తే।